ఒకసారి హనుమంతుడిని పళ్ళెంలో భోజనానికి మనం అన్ని పదార్థాలు పెట్టి పప్పు కూర అన్ని పెడతాం కదా, అట్లనే రాక్షసులు హనుమంతుడిని పళ్ళెంలో వేసి, ఇంకో పెద్ద రాక్షసుడు ఉంటాడు కదా పాతాల లోకంలో పెద్ద మహారాజు రాక్షసుడు, వానికి ఆహారంగా పెట్టి తీసుకుపోతారన్నమాట. ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో మనం ఇవాళ చెప్పుకుందాం. నేను చెప్తాను మీకు, మధ్యలో స్కిప్ చేయకుండా మొత్తం వినండి, వింటే చాలా మంచిది. పురాణ గాథలు, ఇప్పుడు హనుమంతుడు రాముడు అన్నప్పుడు మన మైండ్లో హనుమంతుడు రాముడు పిక్చర్స్ వస్తాయి కదా, దాన్ని భగవచ్చింతన అంటారు. భగవచ్చింతన చేస్తే కూడా చాలా మంచిది, చాలా పుణ్యం అన్నమాట. చాలా లాభాలు కూడా ఉంటాయి, మన డైలీ లైఫ్లో కూడా లాభాలు ఉంటాయి పుణ్యకథా శ్రవణాల వలన, భగవచ్చింతన వలన, భగవన్ నామం వలన. కాబట్టి మధ్యలో స్కిప్ చేయకండి ఎవ్వరు. అయితే అట్లా ఎందుకు పెడతారు అంటే, ఒకరోజు ఏమవుతుందంటే లాస్ట్కు మొత్తము రావణుని సంహరించాక, రాముడు చాలా సంవత్సరాలు పరిపాలించాక అంతా జరిగాక, ఒకసారి రాముడు తన మందిరంలో ఉంటాడనమాట. అప్పుడు పక్కకు ఎవరు, హనుమంతుడు కూడా ఉంటాడనమాట, పక్కకు హనుమంతుడు కూడా ఉంటాడు. అయితే ఆ మందిరంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది అనమాట, పక్కకే రాముడు కూర్చున్న మందిరంలో, రాముడు కూర్చున్న చైర్ పక్కకే, సింహాసనం పక్కకే ఒక రంధ్రం ఉంటుంది అనమాట. ఆ రంధ్రంలోకి సడన్గా రాముడి ఉంగరము, మంచి ఒక ఉంగరం అనమాట, ఆ ఉంగరము ఆ రంధ్రంలో పడి జారిపోతుంది అనమాట కిందికి. ఆ రంధ్రం ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ అది హనుమంతుడు కంట్లో పడుతుంది అనమాట. హనుమంతుడు చూసి రాముడు ఉంగరం కదా పోనిస్తాడా, పోనీయాడు కదా, ఇంకా చిన్నగా అవుతాడు. హనుమంతుడు కామరూపత్వం ఉంటుంది కదా, హనుమంతుడు చిన్నగా కాగలడు పెద్దగా కాగలడు. ఆ రంధ్రంలో పట్టేటంత చిన్నగా అవుతాడు హనుమంతుడు, అయ్యి ఆ రంధ్రంలోకి పోతాడనమాట. ఇక ఎంత దూరం ఉంటుందంటే అది దూరం, పోతూనే ఉంటాడు. పాతాల లోకం వస్తుంది, పాతాల లోకంలోకి పోతాడు, అది ఆ ఉంగరం పోయి పాతాల లోకంలో పడుతుంది అనమాట. అప్పుడు హనుమంతుడు అక్కడ పోయి చూస్తుంటాడు అనమాట, పాతాల లోకంలో ఉంగరం ఎక్కడుందా అని చూస్తుంటాడు. అప్పుడు రాక్షసులు చూసేస్తారు హనుమంతుడిని, చూసి ఇదేంటి ఇంత చిన్న కోతి అని చెప్పేసి అనుకుంటారు అనమాట. అనుకొని దీన్ని మన మహారాజుకు ఆహారంగా పెడదామని చెప్పేసి పళ్ళెంలో పోయి పెట్టి తీసుకుపోతారనమాట. పళ్ళెంలో పెట్టి తీసుకుపోతే ఆ మహారాజు ఉంటాడు కదా, ఆయన పాతాలలో ఒక మహారాజు చూస్తాడు, చూసి ఇదేంటిది ఇట్లుంది అని చెప్పేసి ఆయన కొంచెం జ్ఞాని అనమాట, గుర్తుపడతాడు అనమాట ఈయన హనుమంతుడని. ఈయన హనుమంతుడని గుర్తుపట్టి ఏంది ఇట్లా ఇక్కడికి ఎందుకు వచ్చినావు పాతాల లోకంలోకి అని అడుగుతాడు. అడిగితే రాముడు ఉంగరం కింద జారిపోయి ఇంట్లో పడ్డది అని అంటాడు. అవునా, అయితే నేను నా దగ్గర చాలా ఉంగరాలు ఉన్నాయి, అది మరి నీ రాముడు ఉంగరం ఏదో ఇక్కడ జారి పడతా ఉంటాయి అప్పుడప్పుడు ఉంగరాలు, మరి నీ రాముడు ఉంగరం ఏదో నేనైతే గుర్తుపట్టాను, నువ్వు గుర్తుపట్టాలనుకుంటే గుర్తుపట్టి తీసుకుపో అంటాడు. కొన్ని ఉంగరాలు ఒక ప్లేట్లో చాలా ఉంగరాలు ఉంటాయి, ఆ ఉంగరాలు అది ప్లేట్ ఇస్తారనమాట, పెడతారు ఆడ హనుమంతునికి ముంగట. పెడితే హనుమంతుడు చూస్తాడనమాట, ప్రతి ఒక్క ఉంగరంలో రామ 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 రాముడు కనిపిస్తుంటాడు అనమాట ప్రతి ఒక్క ఉంగరంలో. ఏ ఉంగరమో ఇంకా అన్ని ఉంగరాలు రాముడివే అనమాట. రామ అవతారము కంప్లీట్ అయినాక ఆ ఉంగరాలు అండ్ల నుంచి ఆ రంధ్రంల నుంచి పడతాయన్నమాట. రామావతారం కంప్లీట్ అయ్యే ముంగట రామునిది ఉంగరం జారిపడి కింద పాతాల లోకంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ప్రతిసారి రామావతారం మనం ఒక్కసారే జరిగింది అనుకుంటాం కదా, దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే రామావతారం కలియుగం అనేది ప్రతిసారి వస్తాయి. ఇప్పుడు మనకు 1 వీక్ ఉందనుకోండి, ఆదివారం సోమవారం మంగళవారం, మళ్ళీ ఆదివారం శనివారం కంప్లీట్ కాగానే మళ్ళీ ఆదివారం వస్తుంది, మళ్ళీ శనివారం కంప్లీట్ కాగానే మళ్ళీ ఆదివారం వస్తుంది. అట్లా యుగాలు, 4 యుగాలు ఉంటాయి కదా, సత్యయుగం, కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. ఈ 4 యుగాలు అయిపోగానే మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ద్వాపర, ఇవన్నీ మళ్ళీ యుగాలు స్టార్ట్ అవుతాయి. అవన్నీ అయిపోగానే మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుంది. అంటే రామావతారము కృష్ణావతారము అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అన్నమాట. అంటే అన్నిసార్లు రామావతారము రిపీట్ అయిందన్నమాట, అన్ని ఉంగరాలు కింద పడ్డాయి అన్నమాట. అయితే ఇది ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు నాకు కూడా చాలా విచిత్రంగా అనిపించింది, కానీ ఇదే నిజం. అయితే ఇట్లా అయితే చెప్తాడనమాట, పాతాల లోకంలో ఉన్న మహారాజు చెప్తాడనమాట, రాక్షసుల మహారాజు, ఈ ఉంగరం జారిపడిందంటే రామావతారం అక్కడ కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు, నువ్వు పాతాల లోకం నుంచి
అయోధ్యకు చేరుకునే లోపల నీకు రాముడు కనిపించాడు, రామావతారము కంప్లీట్ అయిపోతుంది అని అని అంటాడు అనమాట. అప్పుడు హనుమంతుడు స్పీడ్గా మళ్ళీ అయోధ్యకు వెళ్తుంటాడు అనమాట. అయితే మనం ఇక్కడ కథ స్టాప్ చేసి మనము రాముడి దగ్గరికి పోదాం. ఆ రాముడు ఉంగరము అంట్లో జారి పడిపోతుంది కదా, జారి పడిపోగానే హనుమంతుడు రంధ్రంలో నుంచి కిందికి వస్తాడు కదా పాతాళ లోకంకి. అప్పుడు రాముడి దగ్గరికి యమధర్మరాజు వస్తాడనమాట, వచ్చి మాట్లాడుతుంటాడనమాట. ఏమని, నీ రామావతారము కంప్లీట్ అవ్వబోతుంది, నేను నీకు ఒక విషయం చెప్తా, ఈ గదిలోకి ఎవ్వరు రావద్దు, ఏ ఒక్క వ్యక్తి రావద్దు, మధ్యలో ఎవరైనా వచ్చిర్రనుకో, వస్తే వాళ్ళకి శిరోఖండనం చేయాలి, తలకాయ నరికేయాలని చెప్తాడు యమధర్మరాజు. సరే అలాగే అని చెప్పేసి ఏం చేస్తాడు, లక్ష్మణుని పిలిపించి, లక్ష్మణ నువ్వు నా ద్వారానికి కాపలాగాయి, నువ్వు కాపలాగాసి ఎవరిని నా రూమ్లోకి రానియకు, నేను యమధర్మరాజుతో మాట్లాడుతున్నా, మధ్యలో ఎవ్వరు రావద్దు అని చెప్తాడు కరాఖండిగా. లక్ష్మణుడు ద్వారం దగ్గర కాపలాగాస్తుంటాడు. అయితే ఇప్పుడు ఈ రాముడు యమధర్మరాజు మాట్లాడుకుంటుంటారు అనమాట. యమధర్మరాజు చెప్తాడు కంప్లీట్ అయిపోతుంది ఇక శ్రీరామ, నువ్వు సరయూ నదిలో నీ ప్రాణత్యాగం చేయవలసి ఉంటుంది, అంటే అవతారం పరిసమాప్తి చేయాల్సి ఉంటుంది సరయూ నదిలో మునిగి అని చెప్తాడనమాట. అప్పుడు ఇక లక్ష్మణుడు ద్వారం దగ్గర ఉంటాడు కదా, అప్పుడు దుర్వాస మహర్షి వస్తాడు, నాకు రాముణ్ణి కలుసుకోవాలి ఇప్పుడు నేను అర్జెంటుగా అంటాడు. అంటే ఇప్పుడే వద్దు ఆగండి, అక్కడ రాణి ఇవ్వద్దని చెప్పేసి అన్నయ్యనే చెప్పిండు అని లక్ష్మణుడు ఎంత చెప్పినా వినకుండా, లేకపోతే నిన్ను శపిస్తా అంటాడు దుర్వాసుడు నన్ను లోపలికి పోనీయకపోతే. అప్పుడు లక్ష్మణుడు ఎట్లయినా సచ్చేదే, దుర్వాసుడు శపిస్తే శపించినా సచ్చేదే, లోపలికి పోయి అన్నతోని మధ్యలో పోయినా సచ్చేదే అని చెప్పేసి ఎట్లయితే ఏంది పోదామని చెప్పేసి లక్ష్మణుడు లోపలికి ప్రవేశిస్తాడు. ఇంకా వెంటనే యమధర్మరాజు అక్కడి నుంచి మాయమవుతాడు. రాముడు నీ శిరఛేదనం నేనేం చెయ్యను కానీ ఇంకా తమ్ముడివి కదా కదా, రాజ్య బహిష్కరణ చేస్తా, వెళ్ళి రాజ్యం వదిలేసి వెళ్ళిపో అంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఇక బాధపడతాడు, అవతార ఇక రాజ్య బహిష్కరణ చేస్తే అన్నయ్య కనిపించాడు కదా, ఇంకా బ్రతికేం లాభమని సరయూ నదిలో వెళ్ళి రాముడి కంటే ఫస్టే సరయూ నదిలో వెళ్ళి ఆత్మసమర్పణం చేసుకుంటాడు. తర్వాత లక్ష్మణుడు ఏంటిది ఆదిశేష అవతారం కదా, వెయిట్ చేస్తుంటాడు, ఆదిశేషుడయ్యి ఇంకా వెయిట్ చేస్తుంటాడు. వెంటనే రాముడు కూడా సరయూ నదిలోకి వెళ్ళి ఆత్మసమర్పణం చేసుకుంటాడు. విష్ణుమూర్తి అవతారం ఎత్తి మళ్ళీ శేషవాహనపు పైకి వెళ్ళి పడుకుంటాడు అనమాట. అలా అన్నమాట. ఈ తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళిపోయాకనే పాతాళ లోకం నుంచి హనుమంతుడు పైకి మెల్లి వచ్చి రంధ్రం ద్వారా వచ్చి చూస్తే రాముడు లక్ష్మణుడు కనిపించాడు, చాలా రోధిస్తాడు. తర్వాత విష్ణుమూర్తి కనిపించి అవతార సమాప్తి అయిందని చెప్పేసి ఓదారుస్తాడు. ఆయన హిమాలయాలకు పోయి రామ రామ అనుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆంజనేయ స్వామి. ఇదన్నమాట కథ సారాంశం. చాలా బాగుండే కదండి, పురాణ గాథలు చాలా బాగుంటాయండి, వింటుంటే చెప్పినందుకు నాకు పుణ్యమే, వింటుంటే మీకు పుణ్యమే అండి. మధ్య మధ్యలో పురాణ గాథలను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి తప్పకుండా. ఇలాంటి పురాణ గాథల్ని లైక్ చేస్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. ఓం శ్రీరామ అని చెప్పేసి కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకా షేర్ చేయండి, తెలియని వాళ్ళకు ఈ కథలని షేర్ చేయండి. షేర్ చేసినందువలన కూడా మీకు పుణ్యం వస్తుంది. ఓకేనా అండి, మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ మీ ముందటికి వస్తాను.